రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హీరో శివాజీ వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు ఈ నెల పదిన రాత్రి ఏడు గంటల నుంచి పదకొండవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు నిద్రాహారాలు మాని జాగారం చేస్తానంటున్న శివాజీతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ నుంచి పోరాడుతున్నటువంటి హీరో శివాజీ మరలా కూడా తన వినూత్న నిరసన తెలియజేయడానికి రేపు పదో తారీఖు సిద్ధమవుతున్నారు అయితే అసలు ఏ ఏ రకంగా ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఆయన నిరసన తెలియజేపోతున్నారు ప్రస్తుతం ఆయన మాటలోనే మనం విందాం శివాజీ గారు సో రేపు పదో తారీఖు ఎటువంటి నిరసన తెలియజేయబోతున్నారు మీరు ఏం లేదండి ప్రదే జాగారం అండి తెల్లవారుదులు మేల్కొని ఉంటాం ఆ విధంగా జనానికి ఒక కొత్త టాపిక్ కావాలా వాళ్ళకి అర్థం కావడానికి ఎప్పుడు మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఆ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పార్టీ తిట్టుకొని రౌండ్ టేబుల్ అనేది ఒక అవగాహన కోసం మంచిదే చాలా చేసాం మనం అటువంటి పోరాటాలు ఇప్పుడు ఇదేంటంటే వినూత్నంగా అందరితో జనంలోకి వెళ్ళాలి ఏది ఏం చేశారంటే ఒక కొత్త తరహా ఉద్యమం చేశాం భగవంతుడి గురించి మన వాళ్ళందరికీ తెలుసు శివుడికి తెల్లవారుదులు జాగారం చేసి ఆయన్ని ఆయన యొక్క మన్నన్న ఆయన యొక్క దీవెనలు పొందటానికి ఆయన ఎంతో తాపత్రపడతాం అలాగే ప్రత్యేక హోదా అనేది నా దృష్టిలో పవిత్రమైనటువంటి ఒక ఒక కార్యక్ర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్కి ఆ పవిత్రమైనటువంటి ఆ హోదా ఉద్యమానికి మనం చేసేటటువంటి మనం ఇచ్చేటటువంటి నైవేద్యమే జాగరణ తెల్లవారుదులు మేల్కొనుండి ఇటు ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంలో దేశంలో కూడా మన పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విషయం గురించి బాగా తెలియాలి అంటే వినూత్న నిరసన అయితేనే తెలుస్తుంది అనేది నా భావన సార్ ప్రత్యేకంగా శివాజీ గారు మీరు ఆ రోజు ఇరవై నిమిషాల పాటు ఒక సీడీని పెన్ డ్రైవ్ని రిలీజ్ చేశారు ఆపరేషన్ ద్రౌడి గురించి ప్రజల్లోకి బాగా వెళ్ళింది అందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు సో దాని గురించి అప్డేట్ ఏమైనా ఉందా దాని గురించి నేనేమి అప్డేట్లో నేనేమి నా దగ్గర ఏమి లేవండి అయితే మాత్రం నేను చెప్పాను కదా నాకు ఆ వ్యక్తి ఇంకా నాకు నాకు కనపడలేదు నాకు కనపడ నేను ట్రై చేస్తున్నా వాస్తవంగా చెప్పాలంటే నేను అతని కోసం ట్రై రెండు రెండుసార్లు ఢిల్లీ కూడా వెళ్ళాను నాకు ఎక్కడ కూడా కనపడే పరిస్థితి లేదు అయినా సరే వాళ్ళు అయితే మాత్రం ఈ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి ట్రై చేస్తారు వాళ్ళ అనుకూల వాళ్ళకి కావాల్సినవి ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలకి అధికారమే పరమావధి శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలనేది ప్రతి రాజకీయ పార్టీ యొక్క ఒక దరిద్రమైన లక్షణం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడదాం ప్రజాస్వామ్యం అంటే ప్రజలది తప్పితే కొంతమంది వ్యక్తులది కాదు అనేటటువంటి భావం ఈ రోజున పోయింది వాళ్ళకి ఏంటంటే శాశ్వతంగా అధికారంలో ఉండాలి ఉండాలి అంటే ఏం చేయాలి అనే ఉద్దేశంతో రకరకాల మార్గాల్లో ఆంధ్రప్రదేశ్ను కూడా కర్ణాటక తమిళనాడులో చేసినట్టు ఆంధ్రప్రదేశ్ను కూడా నాశనం చేయడానికి తయారయ్యారు కానీ తెలుగు వాళ్ళు ఎప్పుడు మనం తెలుగు 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 అని చెప్పుకుంటాం కానీ మనందరినీ ఏకతాటి మీద నడిపించలేకపోతున్నారు వీళ్ళందరూ కూడా నాయకులంతా కూడా ఒక్కసారి నాయకులందరూ ఆలోచించండి ప్రజల తరఫున నిలబడండి ఒక్కసారైనా ప్రజల తరఫున నిలబడండి కనీసం ఈ సందర్భం చాలా చారిత్రాత్మకమైనటువంటి సందర్భం ఇది ప్రత్యేక హోదా అనేది లేకపోతే ఎంతమంది ఎంత తెలివితేటలు ఉన్న వ్యక్తులు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరు ఎందుకంటే మనం సర్వం కోల్పోయాం సర్వం కోల్పోయి వచ్చాం ఇక్కడ రావాల్సినటువంటి సంస్థలు హైదరాబాద్లో ఉన్న మన ఆస్తులు తెచ్చిచ్చేవాడు ఎవడు లేడు అడిగే దమ్ము ఎవడికి లేదు ఏంటి మనం సాధించేది సో దీనితోడు మళ్ళీ లోకల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యూహాలు తప్పితే ఈ రోజున ముఖ్యమంత్రి గారిని కూడా డైరెక్ట్గా అడుగుతున్నాం సార్ మీరంటే చాలా గౌరవం ఉంది మీ ప్రతిపక్షం అన్న గౌరవం ఉంది లేదంటే పవన్ కళ్యాణ్ గారన్న గౌరవం ఉంది ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాబట్టి మీరు ఈ ఈ ఐదు ఐదు సంవత్సరాల టర్మ్లో మీరు మా నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక సా ఒక కమిటీని మీరు కనుక నియమించకపోతే సరే ఇక ఈ ఉద్యమానికి నాకు తెలిసి ఒక అర్థమైతే ఉండదు సార్ ఖచ్చితంగా మీరు ఒక కమిటీని వేయాల్సిందే వేసి ఢిల్లీ వెళ్ళి ఉద్యమం చేద్దాం మేము రెడీ సార్ ఎటువంటి త్యాగాలకైనా మేము రెడీగా ఉన్నాం సార్ ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా రావాల్సిందే ఇంకో విషయం ఏంటంటే మీరు మొట్టమొదటిసారిగా ఏంటంటే ట్యాంపరింగ్ జరుగుతుంది చెప్పేసి అందరూ చెప్తున్నారు చాలా వరకు కానీ మీరు మొట్టమొదటిసారిగా బాంబేలో ఒక వ్యక్తి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు సో రేపు కర్ణాటక ఎలక్షన్స్లో అధికార పేయడం కోసం బీజేపీ ట్యాంపరింగ్ పాల్పడే అవకాశం ఉందనుకుంటున్నారు ఎందుకు లేదు ఉంది ఉండకూడదని ఏముంది ప్రయత్నం చేయొచ్చు కదా ఇప్పుడు మనం ఒక ప్రయోగం చేయడానికి చాలా దానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేస్తాం ఒకవేళ రేపు ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్కి దీన్ని సెమీఫైనల్గా వాడుకోవచ్చుగా ఏ పార్టీ ఉన్నా చేస్తారండి దరిద్రం ఏంటంటే ఆ చైరు ప్రధానమంత్రి కుర్చీ కావాలా పదవులు కావాలా మనకంతే తప్పితే ప్రాంతాలు డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఆడోళ్ళు చెంబులు పట్టుకొని చెట్లు అమ్మడబోతున్నా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి తాగటానికి మంచి నీళ్ళ కోసం మైళ్ళ కొద్దీ పరిగెడుతున్నాం మనం మైళ్ళ కొద్దీ నడిచిపోతున్నా ఆడోళ్ళు బొంగలెత్తుకొని బిందులు ఎత్తుకొని వెళ్తున్నారంటే సిగ్గుపడాలి ఏంటంటే దేశాన్ని డెవలప్ చేస్తున్నాం డెవలప్ చేస్తున్నా అని చెప్తారు ఈ రోజున ఉత్తరాంధ్ర పోతే ఎన్ని సమస్యలు అటు రాయలసీమ పోతే ఎన్ని సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి కోస్తా జిల్లాలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎక్కడ తీరిని దేశంలో ఎక్కడ తీరిని సమస్యలు సో ఏదైనా కానీ రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం తప్పితే ప్రజా సంక్షేమం కాదండి రైట్ శివాజీ గారు రేపు జలదీక్ష అంటే ఫస్ట్ టైం మీరు ప్రత్యేకత కోసం జలదీక్ష చేశారు విన్నత్నంగా రేపు జాగరణ చేయబోతున్నారు ముందు ముందు ప్రత్యేక హోదా సంఖ్య మీద నుంచి ఎలాంటి ఉద్యమాలు ఆశించవచ్చు మాక్సిమం కొత్తగా ట్రై చేస్తున్నానండి మీకు అంత ముందు కంచమును స్పూన్ తీసుకొని తిరుపతిలో చేసాం పద్ధతుల్లో చేస్తున్నాను సినిమా ట్రై చూద్దాం సో ప్రత్యేక హోదా కోసం రేపు పద తారీఖు జాగరణ అని చెప్పేసి శివాజ్ చెప్తున్నారు అట్లాగే రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో అన్నీ కూడా బీజేపీ పార్టీని ఓడించాలి మరలా బీజేపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి శివాజీ చెప్తున్నారు కెమెరా పర్సన్ రంగతం చంద్రశేఖర్ ఏపీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయవాడ